ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 14న కాగజ్ నగర్ లోని ఈస్గామ్ ఆలయం దగ్గర భారీ బహిరంగ సభలో హస్తంగూటికి చేరనున్నారు. రాష్ట మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు సమక్షంలో కోనప్ప పార్టీలో చేరనున్నారు. కోనప్ప సోదరుడు జిల్లా పరిషత్ ఇన్ఛార్జి చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు అన్ని మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పై కోనప్ప తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో సిర్పూర్ లో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం లేకపోవడంతో హస్తం పార్టీ కోనప్పపై దృష్టి పెట్టింది. దీనికి తోడు బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కుదరడంతో కోనప్ప ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే కోనప్ప సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను కలిశారు. సిర్పూర్ నియోజకవర్గంలో జరిగే సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ కు షాక్ గా చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప కాంగ్రెస్ వచ్చరిక ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న సిర్పూర్ నియోజకవర్గంలోని నజరుల్ నగర్ లో ఇస్గాం లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఆయన చేరబోతున్నారు. దీనికి రాష్ట్ర మంత్రులందరూ కూడా హాజరు కాబోతున్నారు. పెద్ద సంఖ్యలో కూడా సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న టీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు, క్యాడర్ మొత్తం కూడా కోనప్ప సమక్షం, కోనప్ప ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ను, ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలు బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొనేరు కోనప్ప చేరబోతున్నారు. ముఖ్యంగా ఇది వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే పార్లమెంట్ పరిధిలో అత్యధిక ఓటు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిని సులువుగా గెలుచుకోవచ్చని చెప్పి కూడా ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే కోనేరు కోనప్ప కూడా బీఆర్ఎస్ లో భవిష్యత్తు ఉంటే భవిష్యత్తు లేదని అంచనాకు వచ్చారు. ఆయన కొద్ది రోజులు కూడా అసత్తు ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి బయటికి రావడానికి ఒక మార్గం సులభమని చెప్పవచ్చు. మొత్తం మీద కూడా ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. యామిని రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.